ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు కర్ర పూజ నిర్వహించారు. ఈసారి 70 అడుగుల వినాయకుడి మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. కర్ర పూజ పూర్తయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఖైరతాబాద్లో పర్యావరణ హిత విగ్రహం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. సాంప్రదాయం ప్రకారం కర్ర పూజ చేసి విగ్రహం ఏర్పాటు ప్రారంభించామన్నారు. గతంలో కంటే మెరుగ్గా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అన్ని విభాగాలను సమాయత్తం చేస్తున్నామన్నారు. రాబోయే 2-3 రోజుల్లో ఉత్సవ కమిటీలతో సమావేశమై చర్చిస్తామని, వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాదం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని నాగేందర్ వివరించారు. వినాయకుడిని పెట్టి మన ప్రకృతిని కాపాడుకునేటువంటి మరి క్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా జరుపుకున్నట్టుగా పెడుతున్నాము. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మాతో పాటు ఉత్సవ కమిటీ చైర్మన్ సోదరుడు రాజ్ కుమార్ ఉండాల్సింది, కొంచెం అనారోగ్యంగా పరంగా ఆయన రాలేకపోయారు. వారి తరఫున గణేష్ ఉత్సవ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులకు, ప్రధానంగా ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పేరు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి మీడియా, మా మీడియా సోదరులందరికీ నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ అనేది ఈ ఖైరతాబాద్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులు, ఈరోజు ఒక్క కుటుంబం అని కాదు, హిందువులు కానీ ముస్లింలు కానీ అందరు కూడా ఇక్కడ భాగస్వాములై వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, లక్షలాది మంది వస్తారు కాబట్టి 11 రోజులు ఆ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి జాగ్రత్తలు తీసుకోవడంలో మా ఖైరతాబాద్లో పుట్టినటువంటి ప్రతి బిడ్డ, ప్రతి తమ్ముడు, ప్రతి అన్న వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి అందులో భాగంగా మరి చేస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఒక కార్యక్రమాన్ని ఈ 11 రోజులు ఉత్సవాన్ని జరిగేటువంటి దీంట్లో మరి దీంట్లో ప్రధానంగా మాకు గవర్నమెంట్ తరఫున ప్రభుత్వ పరంగా నిన్న నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు వారు కూడా చెప్పడం జరిగింది. మరి గత సంవత్సరం కంటే ఈసారి ఇంకా పెద్ద ఎత్తున మనం ఏర్పాటు అరేంజ్ చేద్దామని చెప్పారు. దీనికి సంబంధించి పోలీసు డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది, R&Bకి, GHMCకి, హెల్త్ డిపార్ట్మెంట్కి, వివిధ విభాగాలు